Hi children. Hello, Nalu. Okay. మన పాఠం తోల్బొమ్మలట పాఠం పూర్తయింది కదా అవునా మరి ఫస్ట్ డేలో పాఠం కొద్ది వర్తి నేర్చుకున్నాం సెకండ్ డేలో పాఠం పూర్తిగా నేర్చుకున్నాం అవునా థర్డ్ డేలో అర్థాలు వ్యతిరేక పదాలు వచనాలు సొంత వాక్యాలు మీకు హోంవర్క్ ఇచ్చాను ఫోర్త్ డేలో షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ రాసాం కదా ఈరోజు ఫిఫ్త్ డేలో అమ్మా తోల్బొమ్మలట ఫిఫ్త్ డేలో వ్యాస రూప ప్రశ్నలు వ్యాస రూప ప్రశ్నలు అంటే లాంగ్ క్వశ్చన్ ఆన్సర్స్ అంటే क्वेश्चन दिन कि ऐदार वाक्यों समाधान रही दीं मोदी प्रश्न मोदी प्रश्न चूद मोदी प्रश्न तोल बोमलाट गुरी नाट प्रजक नमक तोल बोमलाट एक् ने क्या फस्ट डेवी रायण महाभारत कोई भागा कदा दी ఆ గ్రామాలు ఎక్కడైతే ప్రదర్శించబడుతుందో అక్కడ వర్షాలు బాగా పడతాయి సుభిక్షంగా ఉంటారు అని చెప్పేసాను కదా అవునా భారతంలోని భాగాల్లో ఉంటాము ఏమంటాము పర్వాలు అవునా నిన్నటి లాస్ట్ తరగతిలో మీరు లెసన్ విన్నాక దాంట్లో నుంచి షార్ట్ క్వశ్చన్స్ అంటే వన్ వర్డ్ క్వశ్చన్స్ తయారు చేసి దానికి సమాధానం రమ్మన్నాం అవునా ఇది కూడా విన్నా కదా భారతంలోని భాగాలను ఏమంటాము పర్వాలు మరి పర్వాలు ఎన్ని భారతంలోని పర్వాలు ఎన్ని 18 ఇది కూడా క్వశ్చన్ మీరు తయారు చేసి ఆన్సర్ రాయొచ్చు అవునా మరి రామాయణంలోని భాగాలను ఏమన్నాము కాండాలు అవి ఎన్ని 7 ఇవి కూడా రాయండమ్మా ఓకేనా మరి చూద్దాం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో చూద్దాం మళ్ళీ ప్రశ్న సరిగా చూస్తూ రాయండమ్మా తోలు బొమ్మలాట గురించి నాటి ప్రజలకున్న నమ్మకం హో अब आज प्रजक तोल बोम आट एक् प्रदर्शन चे वमक अने प्रश्न चूद आंसर नाट प्रजु चू गुंड तक रही आंसर नाट प्रजु तोल बोमलाट विनोद चूसेवार विनोद चूसेवार चूद భారతంలోని విరాట పర్వం భారతంలోని భాగాలు ఏమన్నాము పర్వాలు అన్నాము అవునా భారతంలో చాలా భాగాలు ఉండేవి వాటిని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేశారు మరి ఆ భాగాలకు కూడా పేరు పెట్టారు వాటిని ఏమన్నాము పర్వాలు అన్నాము మరి భారతంలోని విరాట పర్వం రామాయణంలోని సుందరకాండ ఇవి రెండు తోలు బొమ్మలాటను ప్రదర్శించే ప్రాంతాలలో వాళ్ళ భాగాలు తెలిసి ప్రజల సుభిక్షంగా ఉంటారని నమ్మకం ఏంటి విరాట పర్వం రామాయణంలోని సుందరకాండ తోలు బొమ్మలాటను ప్రదర్శించే ప్రాంతాలలో ఏ ప్రాంతాలలో ప్రదర్శిస్తారు వానలు బాగా కురిసి ప్రదర్శించిన ప్రాంతంలో గ్రామాలలో వానలు బాగా కురిసి అంటే వర్షాలు బాగా పడి చూడండి బహువచనం వానలు అంటున్నారు వాన అంటలేదు వానలు ఎక్కువగా వర్షాలు పడితే ఎక్కువగా పంటలు పండుతాయి కరువు అనేది ఉండదు కాబట్టి వానలు బాగా కురిసి ప్రజలు సుభిక్షంగా ఉంటారని సుభిక్షంగా అంటే అర్థం ఏంటి క్షేమంగా ఉంటారు అవునా ఎటువంటి కష్టము ఉండదు సుభిక్షంగా ఉంటారని ఇప్పుడు చాలా బిజినెస్ అని రియల్ ఎస్టేట్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తున్నారు కానీ పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ వ్యవసాయాన్ని ఆధారపడ్డారు వ్యవసాయం మీద వచ్చినటువంటి వాటి ఆధారంగానే జీవించారు కాబట్టి మరి ఎక్కువగా వర్షాలు పడితే ఆ ప్రాంతాల్లో ప్రజలు క్షేమంగా ఉంటారని మరి ఎక్కువగా వర్షాలు పడితే ఎలా పడతాయని నమ్మకం ఉందంట ఈ తోలు బొమ్మలాట కళాకారులు భారతంలోని విరాట పర్వం అండర్లైన్ చేసుకున్నాం అది ఇంపార్టెంట్ భారతంలోని విరాట పర్వం రామాయణంలోని సుందరకాండ ఈ తోలు బొమ్మలాట ప్రదర్శన చేస్తే ఆ ప్రాంతాలలో బాగా వర్షాలు పడి ప్రజలందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఎటువంటి కష్టాలు లేకుండా బ్రతుకుతారు అని ఆనాటి ప్రజల యొక్క నమ్మకం ఉంట అందుకే సుభిక్షంగా ఉంటారని నమ్మకంతో ఉండేవారు అందుకే ఆ ఆటలు ఎక్కువగా ప్రదర్శించేవారు ఈ తోలు బొమ్మలాట కళాకారులు కూడా ఈ రామాయణంలో భారతంలోని విరాట పర్వం రామాయణంలోని సుందరకాండను తోలు బొమ్మలాట ప్రదర్శన చేసేవారుగా చూడండి ఒక్కొక్క నమ్మకం చాలా ఎక్కువగా ఉంది
मैं नम्मत उठा कदा मेमड़क चाल लाभ लाभ मे क्षेम का उठा नमक उदा अलागे आ ग्राम प्रजू तोल बोमलाट प्रदर्शन क्षेम का ऊर प्रज क्षेम का उतार नमक उड़ेद रेडो प्रश्न मोदी प्रश्न अर्थम चुस्कनी चुत तपूा गुंड्र रही एंत अंदे अंत अद्भुत चलता अंत अद्भुत चलते इंका अत्यभुत मंच पेर वस्तु रेडव प्रश्न चूँ तोल बोमलाटन एला प्रदर्शेवार रेडो पाट तोल बोमलाट पाठ रेडो पाटो मैं ने प्रदर्शिस्टर मैं प्रदर्शन एवरेवर पागोटार प्रश्नवेवर पागोटार विघ्नेश्वर पूजा नाट्यम सूत्रधार प्रवेश विघ्नेश्वर तो संभाषण तरवा सरस्वती देवी माता राव नाट्यम मर प्रति दीवच बंगार कीर्ति इधार क्वेश्चन फॉर्म चयुंदर अवना आश पुटे पात्र पेरे बंगार कीर्ति वैफ अनाउंसमेंट बंगार भार्य कीर्ति भर्त वार अल्लुड़ मेन अल्लुड़ गांधोड़ी अवना मरी हास्य पुटे पात्र पेर् रासको शार्ट फॉर्म तैयार चेयचु इंदो फोर्थ डे होंम वर्क ओके आ प्रश्न का इक प्रश्न अड़ा तोल बोमलाट प्रदर्शेवार चूद प्रश्न दी सामधान चूसी तरवा अर्थम चुस्को राय ओके पूर्वकाल तोल बोमलाट ग्राम पेद्दल कोरिकपै ऊरी बैट मैदानंलो प्रदर्शनशाल सिद्धं चेसी दानिकी मामिड आकुल तोरणालु कट्टेवारु अंटे ओक पंडगलागा चेसेवारु अनि अर्थं मनं प्रति पंडुकी मामिड आकुल शुभ सूचकमनि मनं इंटि डोर्कि पेट्टू उंटां अवुना कदा मरि वाळ्ळु कूडा मा ऊर्लो एप्पटिकी पंडगलु जरगालनि आ तोल बोम्मलाट प्रदर्शनशालकु अंटे स्टेज कि प्रदर्शनशाल अंटे इदे मा स्टेज దానికి ఏం కట్టేవారంట మామిడి ఆకులు తోరణాలాగా కట్టేవారంట తాడుకన్నా ఒక తాడుకన్నా కట్టేవారంట ప్రదర్శనకు వీలుగా ఒక తెల్లని గుడ్డ తరణం వచ్చేవారు తెల్లదాని మీద షాడో ఎక్కువగా కనబడుతుందని ఆ తెల్లని క్లాత్ ని గుడ్డ తెర అంటే ఒక క్లాత్ తెల్లని క్లాత్ ని తీసుకునేవారంట దాన్ని స్టేజ్ కి అమర్చేవారంట రాత్రి వేళ భోజనాంతరం అంటే ఊరి ప్రజల యొక్క భోజనం डिर् नाइट रात्रिवे डिन्नर कदा रात्रि एमदी तुम तिंटा कदा मैं आमय में भोजन अन अटे भोजन तरवा ऊरी वारूरी वारू प्रदर्शनशाल अंत आ प्रदर्शन स्टेज वी रात्र तोल बोमलाट चूसी आनंदेवार ओके ऊर बैठ मैदान प्रदर्शनशाल सिद्धं दाने चुट मंगड़ा तोरण कटेवार प्रदर्शन को वील्ल गुडन क्ला स्टेज की पेटेवार दाने वन कलाकार बोमल पड़कोटे दाने षाडो अने बोम दईटने बोमी पड़ता आ बोम षाडो इक पड़ती तेलन क्ला पड़ता तेलन क्लाडो चूस्तों वचन प्रदर्शन चूस्तर अभी प्रदर्शनशाल प्रदर्शनशाल सिद्धि दाखिल कटेवार प्रदर्शन को वील गुडर अमर्चेवार रात्रिवे भोजन ऊरी वार्ता प्रदर्शनशाल వచ్చి రాత్రంతా తోల బొమ్మలాటను చూసి ఆనందించేవారు ఇది ప్రశ్నకు జవాబు ఓకేనా ఇవి వ్యాసం ప్రశ్నలు రెండు ఉన్నాయి ఒకటి తోల బొమ్మలాట గురించి నాటి ప్రజలకున్న నమ్మకం ఏంటి చూడండి మనకు కూడా హోప్ ఏంటి ఇప్పుడు ప్రదర్శనశాల తోల బొమ్మలాట ప్రదర్శన ఎక్కడ జరిగితే అక్కడ వర్షాలు బాగా పడతాయి మనమందరం క్షేమంగా ఉండొచ్చు అవునా కదా ఇది కూడా మన చిన్న నమ్మకంతో మనం ఆ తోల బొమ్మలాట విద్యను మనం ప్రోత్సహించాలి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి ఓకేనా రెండోది తోల బొమ్మలాటని ఎలా ప్రదర్శించాలి ఓకే నెక్స్ట్ వ్యాకరణమమ్మా
భాషా భాగాలు ఉన్నాయి అవునా మీరు ముందు తరగతిలో నేర్చుకున్నారు భాషా భాగాలు ఏంటి భాషా భాగాలు అంటే తెలుసా మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్ లో తెలుగులో వాటిని భాషా భాగాలు అంటారు ఎన్ని ఉన్నాయో తెలుసా తెలుగులో ఐదు ఎవరైనా చెప్పగలుగుతారా అవేంటియో ఎవరైనా చెప్పగలుగుతారా వినండి ఒకటోదేంటి నామవాచకం రెండవది సర్వనామం మూడు క్రియా నాలుగు విశేషణం ఐదు అవ్యయం ఇవి ఐదు మరి నామవాచకం అంటే నామ్ నామ్ అంటే ఇందులో ఏంటి పేరు కదా వాచకం అంటే పదం నామ వాచకం అవునా తుమార నామ్ క్యా హై అంటుంటారు కదా హిందీలో అవునా కదా మరి నామవాచకం అంటే పేరును తెలిపే పదం నామవాచకం అంటే ఏంది పేరును తెలిపే పదాన్ని నామవాచకం అంటారు మన తెలుగులో నీ పేరు ఏమిటి అవునా మీరు ఏ ఊరు మీ తల్లిదండ్రుల పేరేమిటి అవునా అంటే మనుషుల పేర్లు కానీ ప్రాంతం మీ ఊరి పేరు అంటే ప్రాంతమే కదా ఆ ప్రాంతం పేరు కానీ పక్షుల పేర్లు మన జాతీయ పక్షి ఏమిటి ఆ పక్షుల పేర్లు కానీ ఓకేనా మనుషుల పేర్లు నెక్స్ట్ జంతువుల పేర్లు పక్షుల పేర్లు ప్రాంతాల పేర్లను తెలిపే పదాలు నామవాచకం సంబంధించిన పదాలు అవునా మీది ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కదా మరి తెలంగాణ ఏమవుతుంది నామవాచకం అవునా కదా మరి మనుషుల యొక్క పేర్లు జంతువుల యొక్క పేర్లు పక్షుల పేర్లు జంతువుల పేర్లు ఓకేనా ప్రాంతాల పేర్లను తెలిపే పదాలను నామవాచకము అంటాము ఏమంటాము నామవాచకం అది ముందు తరగతిలో నేర్చుకున్నారు కదా మరి అందులో ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క భాషా భాగం గురించి ఉంది మరి మన గోల్ బొమ్మల ఆటలో రెండవదైన రెండవదేంటి భాషా భాగం సర్వనామం దాని గురించి నేర్చుకుందాం మనము ఓకే సరే సర్వనామం ఇంగ్లీష్ లో ప్రణామం అంటాం ఏమంటాము ప్రణామం మరి ప్రణామం అంటే పేర్లకు బదులుగా అంటే సర్వనామం పేర్లకు బదులుగా పలికే వాటిని సర్వనామం అంటారు చూడండి పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటాము నీ పేరేమిటి రాజు నువ్వేం చేస్తున్నావు రాజు అనేది నామవాచకం కానీ నేను రాజున ఏమని అంటున్నాను నీవు ఏమి చేస్తున్నావు నీవు మరి నీవు అంటే పేరుకు బదులుగా ఏం పలుకుతున్నాము నీవు అని పలుకుతున్నాం కదా మరి నీవు అనేది ఏమవుతుంది సర్వనామం ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి చూడండి నీవు ఎక్కడికి వెళ్తున్నావు నీ పేరు తెలుసు నాకు నీ పేరు తెలుసు నేనేమడుతున్నాను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాను మరి నీవు అనేది నామవాచకం అవుతుందా సర్వనామం అవుతుందా సర్వనామం చూడండి నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు మరి ఏంటి సర్వనామం నీవు మరి రెండవ ప్రశ్న ఏమిటి వారు ఆడుకుంటున్నారు వారు ఆడుకుంటున్నారు పిల్లలందరూ కలిసి ఆడుకుంటున్నారు నేనేం చెప్తున్నాను వారు ఆడుకుంటున్నారు వారు టీవీ చూస్తున్నారు వారు ఇంటికి వెళ్తున్నారు ఓకేనా వారు అంటే పేరుకు బదులుగా కలుగుతున్నాం మరి వారు అనేది కలుగుతున్నాం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారు అంటారు ఒకరే ఉన్నారు నేను చేస్తున్నాను అతను ఆడుకుంటున్నాడు అంటాం ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారు ఆడుకుంటున్నారు మరి వారు అనేది ఏంటిది సర్వనామం అతను అనేది ఏంటిది సర్వనామం ఇంకా నేను నీ మీరు ఇంకొక ప్రశ్న అక్కడ నీ పుస్తకం ఉంది ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ నీ పుస్తకం ఉంది తెచ్చుకో మరి నీ అనేది ఏంటిది అతని యొక్క బుక్ కదా మరి నీ అనేది ఏంటిది సర్వనామం అవునా వారు ఆడుకుంటున్నారు నెక్స్ట్ అతడు సినిమాకి వెళ్తున్నాడు అతడు సినిమాకి వెళ్తున్నాడు అతడు అనేది ఏంటిది సర్వనామం ఇక్కడ చూడండి ఇక్కడ మేము నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు మేము ఎక్కడికి విహారయాత్రకు వెళ్తున్నాము మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాము విహారయాత్రకు వెళ్తున్నాము మరి మేము అనేది ఏమవుతుంది సర్వనామం అతను ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం అతను ఆడుకుంటున్నాడు మరి
గ్రంథంలోనేమవుతుంది సర్వనామం వారు 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 ఆడుకుంటున్నారు చూడండి వారు ఆడుకుంటున్నారు వారునేమవుతుంది సర్వనామం నేను టీవీ చూస్తున్నాను అమ్మా నేను టీవీ చూస్తున్నాను నేను నీతో మాట్లాడుతున్నాను ఓకేనా నేనేమవుతుంది సర్వనామం అవుతుంది ఇది తోలు బొమ్మలాట పూర్తి పాఠం అమ్మా वर्क सर्वनाम की संबंधी सर्वनाम संबंध पदों कल वाक्यांकना भाषा भागावचक फस्ट वन सर्वनाम सैकंड वन अना नामवचना संबंधी ऐसी वाक्या सर्वनाम संबंधी ऐसी वाक्या दिन कंपारीजन अगर पेर पेर को बदल का पल के सर्वनाम कदा मैं दाख संबंध वाक्या नामवाचक तरह सर्वनाम दाख संबंध मैं पद वाक्या ओकेना दी वाक्या दी वाक्या रास्ते पूर्ति अडरस्टांग मतम नागोन तोल बोमलाट मेर जाग्रत अर्थम चुस्को क्वेश्चन आंसर्स चलवी ओके भाषा भागा सर्वनाम संबंधी भाषा भाग ओके दीन गई वाक्या ओके थैंक यू।